కాకపోతే తన ఇంట్లో తనుంటూ ఆంధ్రాన్ని దొంగలు నువ్వు పెట్టడం. ఇప్పుడు కొంతమంది మనకి ఇదివరకు సినిమా యాక్టర్ సల్మాన్ ఖాన్లు వీళ్ళందరూ కూడా అదే కదా, అమెరికాన్లు సల్మాన్ ఖాన్లు మాకు ఈ దేశంలో బతకడం భయం వేస్తుంది అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ బొమ్మను అని చెప్తే సరిపోయేది వాళ్ళకి. హైదరాబాద్ ఏమన్నా పాకిస్తానా లేదంటే ఇంకోట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన శ్రీదేవ్ అంటున్నారు. నేను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే కారణం అని చెప్పి నాకు చాలా థ్రెట్ ఉంది, ఇప్పుడు వస్తే మరో సుధాకర్ లేదంటే మరో అచ్చన్లాగా నన్ను కూడా చంపేస్తారు. సుధాకర్ లాగా ప్రవర్తిస్తే ఏమన్నా జరిగిద్దేమో, ఎందుకంటే సుధాకర్ ప్రవర్తించిన తీరు మొత్తం చూసింది ప్రపంచం, మందు కొట్టేసి మిత ఊరందరి మీద పట్టం. అందుకనే సింపతి రాలేదు, ఆశించిన సింపతి రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే కదా గెలిచింది. సుధాకర్ టీవీ లైవ్లో ఏం మాట్లాడారు, ఎలాంటి బూతులు మాట్లాడారు, ఈ మాట్లాడడంలో తప్పు లేదు, బూతులన్నీ మా ఇష్టం అనుకుంటా. అయితే దానికే మర్డర్ చేశారా, మర్డర్ ఏం జరగలేదు, ఆయన అనారోగ్యంతో చనిపోయింది. ఆయన చివరికి అక్కడ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చింది కరెక్టే కదా, అల్లు డాక్టర్లేగా వాళ్ళకి కూడా పోయి వేరే ఏం లేదు కదా అక్కడ. కాబట్టి మనం కళ్ళెదురుగుండా జరిగింది దాంట్లో. ఇప్పుడు మరి మిగతా డాక్టర్లు అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు అలక్కనైతే కనుక తెలుగుదేశంలో అంతకంటే దారుణాదారుణంగా చేసినటువంటి కామెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు దర్జాగానే ఉన్నారు కదా బేసిక్గా. ఓ సుధాకర్ని పట్టుకుంటాను లేదా అచ్చిన వాళ్ళ కుటుంబం వాళ్ళ అక్కడ ఉద్యోగులకు ఉద్యోగులకి ఏదో గొడవ మర్డర్కి సంబంధించి అది ప్రూవ్ చేసుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలని ప్రభుత్వాలకు రుద్దేసుకుని ఇంకా నువ్వు ఇంకోటి ఏంటి, నువ్వు ఇక్కడ రెండు కాంట్రడిక్షన్ ఏమొచ్చిందంటే ఆవిడ దారి తప్పింది అక్కడ ఆ పాయింట్ దగ్గర. నువ్వు కమిటెడ్గా ఓటేసుంటే అసలు ఈ పార్టీ మీద ఇట్లాంటి కామెంట్లు చేయవు. ఎవడో నలుగురు